నష్టపోయేది మనం, ఎవరండి నష్టపోయేది? మన పిల్లలు. ఈ ముఖ్యమంత్రి వల్ల 5 సంవత్సరాలు కాదు కదా 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం. ఒక పక్కన కేసులు పొద్దున నాకు బాధేసింది, ఇంకో పక్కన ఫోన్ తీస్తే చూస్తే ఏంటిది, ఒకప్పుడు అన్ని పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చేది, 1000 కోట్ల పెట్టుబడి అండి ఆక్వా రంగంలో. అది ఎంత పెద్ద పెట్టుబడో మీకు అర్థమవుతుంది. ఆక్వాలో ఉన్న వాళ్ళకి 1000 కోట్లు అంటే చాలా డబ్బులు. అది కార్ ఫ్యాక్టరీ కాదు, ఆక్వా ఎండ్ టు ఎండ్ తీసుకొస్తున్నారంట. దానివల్ల నష్టపోయేది మనం. అదే కాని బాబు గారు ఉంటేనా, పోరాడి పోరాడి పక్క రాష్ట్రాలతో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చేవారు. దానివల్ల చాలా మంది యువకులకి ఉద్యోగాలుగా దొరికారు. నాకు గుర్తు ఆనాడు కియా తీసుకొచ్చేదాకా ఎంత పోరాడారండి. అరే టీసీఎల్ టీవీలు తయారు చేసే కంపెనీ నేను ఇక్కడ రేణుగుంట తీసుకొచ్చేదాక ఎంత పోరాడు నాకు తెలుసు. అన్న మన జిల్లాకి డిఫెన్స్ కంపెనీ రావాల్సి వచ్చింది, అది ఎవరి కంపెనీ మీకు బాగా తెలుసు, చెప్పమంటారా? మాజీ శాసనసభ్యులు శివగారి కంపెనీ వెమ్ టెక్నాలజీస్. ఆనాడు పోరాడి పోరాడి వాళ్ళకి భూమిలో సమస్య ఉంటే కూడా నేను అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పించా. ఎందుకు? దేశంలో 3 కంపెనీలకి మిసైల్స్ తయారు చేసాం, పర్మిషన్ ఉంటే దాంట్లో అదొక కంపెనీ. ఆ కంపెనీ మన జిల్లాకు వస్తే డిఫెన్స్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది, ఉభయ గోదావరి జిల్లాలో పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి, స్పిల్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని నేను అనుకున్నా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెమ్ టెక్నాలజీస్ తరిమేశారు. ఎక్కడ పోయారు వాళ్ళు? తెలంగాణకు పోయారు. అక్కడ ఏం చేశారు? ఎర్ర కార్పెట్ వేశారు, పరిశ్రమ తీసుకొచ్చారు, అక్కడ పెట్టుబడి పెట్టారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఫేస్ 2 1000 కోట్ల పెట్టుబడి ఇప్పుడు ఆ కంపెనీ అక్కడ పెడుతుంది. ఎవరైనా నష్టమైంది? మనం. ఎవరు నష్టమైంది? మన పిల్లలు. నిజంగా ఒక ఆంధ్రుడిగా బాధపడుతున్నా. ఇవన్నీ నిన్న తర్వాతనే నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాను. యువత మాట్లాడాలి, భయపడతాం కాదు, ధైర్యంగా రోడ్డుపైకి రావాలి. ఎందుకంటే మనం నష్టపోతున్నాం. ఈ భూమిపైన లోకేష్ కాదు శాశ్వతం, జగన్ శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం. ఒక్కసారి రాష్ట్రం వెనకబడితే మళ్ళీ ముందు తీసుకొచ్చేదాన్ని చాలా కష్టపడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. అందుకేనా మెరుగైన పాలసీ తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ ఆంధ్రాలో నివసిస్తున్న ఆంధ్రులకి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమంటాం చాలా తేలికైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో. పక్క రాష్ట్రాల్లో పక్క దేశంలో ఉన్న వాళ్ళు వస్తారో లేదో దేవుడికి తెలియాలి, కానీ మనల్ని ఒప్పించి పెట్టుబడి పెట్టించి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం చాలా తేలికైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో. తప్పనిసరిగా మెరుగైన పాలసీ తీసుకొస్తాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామంలో సీసీ రోడ్లు వేసానికి ఆనాడు 2 కోట్ల రూపాయలు కేటాయించాం, ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టామని ఈ సభ. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.